నాకు కల ఉండే 2017 లో నేను భారతీయ జనతా పార్టీలో రాజకీయాలకు వచ్చినప్పుడు పోయినసారి 2018 లో మాకు అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అన్ని నియోజకవర్గాలలో పార్లమెంట్ లో డిపాజిట్ దక్కలేదు నేను జాయిన్ అయిన కొత్తలో అనుకుంటుంది ఈ ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగరేయాల అన్నది నా కోరిక దానికి తగ్గట్టు అన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీ స్థాయికి బలమైన అభ్యర్థుల అప్లికేషన్లు రావాలి రెండిటి కంటే ఎక్కువ రావాలి రెండు కూడా రాదు బలంగా నేను బలంగా అన్నప్పుడు ఆర్థికంగానే కాదు సోషల్ ఇంజనీరింగ్ పరంగా కార్యకర్తలల్లో ప్రజలల్లో పాపులారిటీ పరంగా సేవాభావం పరంగా జాతీయతా భావం పరంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా తిరుపతి రెడ్డి లాంటి రైతులల్లో ఒక ఉద్యమం నిలబెట్టిన చరిత్రకెక్కేడు ఐక్యవేదిక పేరే చరిత్రకెక్కేడు 178 మంది పసుపు రైతులు రైతాంగం నుంచి నిలబడ్డప్పుడు ఈ ఎలక్షన్ హార్వర్డ్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ అని తెలివిద సో చరిత్రకు ఎక్కించిండు దానికి తగ్గట్టు కదలికొచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే రైతులకు మేలు జరగాలనో ఆ రకంగా ముందుకు పోతా ఉన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకారం మనకైతే గత 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి అందలేదు ఇక 9 నెలల రైతులు అనుకుంటే మా సత్యనారాయణరావు గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడికి వస్తే పూర్తిగా రైతు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక కుటుంబ పాలన దుర్మార్గపు పాలన అహంకారపు పాలన అహంకారం నెత్తికెక్కి తాండవం చేస్తా ఉన్నది ఇలా తిరుపతిని పట్టుకొని నీ బాడీ లాంగ్వేజ్ మార్చమంటే ఇక్కడ ఎమ్మెల్యేనా చెప్పింది ఈయనకి ఇంత సోయి లేదు అకల్ తక్కువడు అరే భయ్ నీకు 2019 ఎన్నికలల్లా ఇంత పెద్ద ఫోటో పెట్టుకుంటాడు ఈమె నాయకురాలిది ఇలా నాయకురాలిది పెట్టుకుంటాడు కదా ఇక్కడ పెద్ద మెజారిటీ తోటి ఇందూరు పార్లమెంటు ప్రజలు ఓడగొట్టి ఆమె బాడీ లాంగ్వేజ్ మార్చిండ్రా లేదా మార్చిందా లేదా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవద్దట బట్టలు ఏం బట్టలు వేసుకోదు అన్న కరెక్ట్ పార్టీలోకి వచ్చినావు మా దగ్గర బట్టలు సింపుల్ ముడతలు ఎక్కువ ఉంటే అంత పెద్ద నాయకుడు లేదు ఎంత సింపుల్ గా బతుకుతే అంత పెద్ద నాయకులు అవుతారు భారతీయ జనతా పార్టీలో ఇంకేమన్నాడు అన్న అంటే ఎక్కువ మాట్లాడద్దు మరి నీ ముఖ్యమంత్రి చెప్పరాదురా ఎక్కువ మాట్లాడద్దని పాపం మీడియా మిత్రుల్ని కూసబెట్టి 3-3 గంటల ప్రెస్ మీట్ చూపిస్తాడు ఆ ముఖమైన సకలరం ఉంటే వీళ్ళు కూడా చూస్తారు ఏదైనా మంచిగా చూడొచ్చా చూడబుద్ధి కాదు వినబుద్ధి కాదు ఒకప్పుడు అంటే ఇంటుంటివి ఇప్పుడు వినబుద్ధి కాదు ఎంత పెద్ద అబద్ధాల కూర నీకు చెప్తా నేను 1 బై 1 చెప్తా ఈ ఏమన్నాడన్నా రైతులతో ముచ్చట మొదలు పెడదాం రైతు రుణమాఫీ అన్నాడు మీడియా మిత్రులకి నాకు నడ్డా గారు ఒక బాధ్యత అప్పచెప్పింది ఇక్కడ
ప్రజా సమస్యలు టిఆర్ఎస్ వైఫల్యాల మీద అధ్యయన కమిటీకి నాకు చైర్మన్ చేశారు దాని రిపోర్ట్ తయారైపోయింది తుది మెరుగులు ఢిల్లీలో నా టీమ్ అంతా దాని మీద తుది మెరుగులు చేస్తా ఉన్నది ఈ వారం 10 రోజుల లోపట సంక్రాంతి లోపల నేను పార్టీకి టోటల్ రిపోర్ట్ 112 నియోజకవర్గాల సమస్యలు రాష్ట్ర స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలు ఏ రకంగా టిఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసింది వాళ్ళ వైఫల్యాలు అన్నిటిని కూడా రిపోర్ట్ ఈ వారం 10 రోజుల లోపల సంక్రాంతి లోపల నేను నా జాతీయ పార్టీకి అప్పచెప్తున్నా ఆ అధ్యయనంలో కొన్ని అంశాలు మీ ముందర పెడతా ఈన రైతు రుణమాఫీ 100 రూపాయల దాకా చేస్తా అని ఈన వచ్చిన చేసిన వాగ్దానం తర్వాత బడ్జెట్ లో 20000 కోట్ల 164 అంటే 20164 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మనందరికీ తెలియజేయడం జరిగింది ఇచ్చింది 1171 అంటే చేసిన వాగ్దానంలో 6% ఇచ్చిండు 100కి 6 రూపాయలు ఇచ్చిండు 94 రూపాయలు ఇయలే 20164 కోట్ల రూపాయలు బడ్జెట్ల పెట్టి రుణమాఫీ కోసం ఈన ఇచ్చింది 1171 కోట్లు మీ అందరికీ తిరుపతి రెడ్డికి పండాల తిరుపతి రెడ్డికి యాద ఉండాలా ఇలా మానిఫెస్టో రైతులకి వాళ్ళ పంటలకి ధరలు తగ్గుతే మార్కెట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాళ్ళందరికీ కూడా మంచి ధరలు ఇప్పిస్తాము అని ఇలా ఎన్నికల ప్రణాళికల రాసి ఉన్నది మరి మేము అడుగుతున్నది ఏంది నీకు నువ్వు ఢిల్లీకి వచ్చినప్పుడు జాయినింగ్ కి వ్యాపార మంత్రి తోమర్ గారు మిమ్మల్ని అడిగింది ఏంది కైలాస్ చౌదరి గారు అడిగింది ఏంది పురుషోత్తం రూపాల గారు ఆయన అగ్రికల్చర్ మంత్రి ఉన్నప్పుడు లోక్సభలో చెప్పింది ఏంది మాకు మీరు వాగ్దానం చేసినట్టు ప్రతిపాదనలు పంపేయండి పసుపు రైతులని మేము ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఈన 2020-21 బడ్జెట్ లో 1000 కోట్లు ఎంఐఎస్ స్కీమ్ కింద డిక్లేర్ చేయడం 2021-22 లో అది సగమైంది 500 కోట్లు అయింది 2022-23 ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు మీడియా మిత్రులు ఇంకొకటి 1500 కోట్లు ఖర్చు పెట్టింది అనుకునేరు 15 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే ఆ 1500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిందో కూడా చెప్పలేరు ఆడిట్ రిపోర్ట్లో ఇది రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఒక దిక్కేమో ఏ రకంగా రుణమాఫీల మోసం చేసిండు ఇంకో దిక్కేమో ఏ రకంగా పంటలకు మంచి ధర ఇప్పిస్తారని కేంద్రం సహాయం చేస్తాము అని లోక్సభలో చెప్పినాక కూడా ఇక్కడి నుంచి ఒక కాగితం పంపడు మొత్తం ఎంఐఎస్ కింద ఇచ్చిన 1600 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలటి వరకు ఖర్చు కాలేదు ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టాడు రైతులు 2019-20 వరకు రైతులు కట్టాల్సిన వాటా కట్టింది కేంద్రం కట్టాల్సిన వాటా కేంద్రం కట్టింది కానీ డ్రోన్ దింపేయడమ్మా బండి రాష్ట్ర ప్రభుత్వం కట్టే వాట కట్టకుండా గత 4 సంవత్సరాల నుంచి ఫసల్ బీమా యోజన రైతులకు అందుతలేదు గత 3 సంవత్సరాల నుంచి అతివర్షాలతోటి అన్ని పంటలు నష్టపోయినాయి పసుపు కూడా నష్టపోయింది అన్ని పంటలు నష్టపోయినాయి ఇయ్యాల వరకు ఒక్క రైతుకి ఆదుకున్నది లేదు